Hi students, welcome to Current Affairs Telugu channel by Sandeep Pandey. This video lo manam konni important multiple choice questions nechukundam current affairs. First, madhyapana nishedhanni samardhistu itivala ee rashtramlo prapanchamlo atipedda manava vaharanni nirvahincharu. Bihar andi. Dini vivarana vachesi Bihar lo 2 kotla mandi paurulu 45 nimishala paatu 11299 కిలోమీటర్ల పొడవైన మానవహారాన్ని ఏర్పాటు చేశారు. సో మద్యపాన నిషేధాన్ని సమర్థిస్తూ ఏ రాష్ట్రంలో అతిపెద్ద మానవహారాన్ని నిర్వహించారండి? బీహార్. నెక్స్ట్, ఏ దేశ సహకారంతో నాగపూర్ సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు? ఏ దేశ సహకారంతో నాగపూర్ సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు? రష్యా సహకారంతో అండి. దీని వివరణ వచ్చేసి 575 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గంపై 200 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే రైల్వే వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ రష్యా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత వినూత్న ప్రయోగాలు చేస్తున్న కంపెనీల జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ ఏది? ప్రపంచంలో అత్యంత వినూత్న ప్రయోగాలు చేస్తున్న కంపెనీల జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ యాపిల్ అండి. దీని వివరణ వచ్చేసి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతి సంవత్సరం 50 ఉత్తమ కంపెనీల జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ఏడాది నివేదికలో యాపిల్ సంస్థ తొలి స్థానంలో నిలిచింది. గూగుల్, టెస్లా మోటార్స్, మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సో యాపిల్ తర్వాత నెక్స్ట్ ఏమున్నాయండి? గూగుల్, టెస్లా మోటార్స్, మైక్రోసాఫ్ట్. నెక్స్ట్, కోదల్దామ్ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది? కోదల్దామ్ దేవాలయం వచ్చేసి గుజరాత్లో ఉందండి. దీని వివరణ వచ్చేసి 2017 జనవరి 21న కోదల్దామ్ దేవాలయంలో కోదియా దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 3.5 లక్షల మంది ప్రజలు జాతీయ గీతాలాపన చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. నెక్స్ట్, మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ మహిళా సింగిల్స్ విజేత ఎవరు? మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ మహిళా సింగిల్స్ విజేత సైనా నెహ్వాల్. దీని వివరణ వచ్చేసి థాయిలాండ్కి చెందిన ఫోరం పవి చుచువుంగ్ని ఓడించి సైనా నెహ్వాల్ టైటిల్ని సొంతం చేసుకుంది. నెక్స్ట్, ఇటీవల ఏ క్రీడాకారుడు లేదా క్రీడాకారుని చిత్రాన్ని పోస్టల్ స్టాంపుపై ముద్రించారు? ఇటీవల ఏ క్రీడాకారుడు క్రీడాకారుని చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ పై ముద్రించారండి? పివి సింధు. సో పివి సింధు చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ పై ముద్రించారు. దీని వివరణ వచ్చేసి గోల్డెన్ గర్ల్స్ ఆఫ్ ఇండియా ప్రైడ్ ఆఫ్ నేషన్ అనే పేరుతో భారత తపాలా శాఖ పివి సింధు, దీపా కర్మాకర్, సాక్ష్మి మాలిక్ల చిత్రాలను పోస్టల్ స్టాంప్ పై ముద్రించింది. రియో ఒలింపిక్స్లో ఆట తీరుకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం దక్కింది. నెక్స్ట్, భారత్ నుంచి కూరగాయల దిగుమతి తగ్గించుకోవడానికి ఇటీవల 10 ఏళ్ల ప్రణాళిక తయారు చేసుకున్న దేశం ఏది? భారత్ నుంచి కూరగాయల దిగుమతి తగ్గించుకోవడానికి ఇటీవల 10 ఏళ్ల ప్రణాళిక తయారు చేసుకున్న దేశం నేపాల్. దీని వివరణ వచ్చేసి నేపాల్ ఏటా భారత్ నుంచి $55 బిలియన్ విలువైన 25,000 మెట్రిక్ టన్నుల కూరగాయలను దిగుమతి చేసుకుంటుంది. నెక్స్ట్, ఏ నగరంలో తన తొలి శాఖను ఏర్పాటు చేసుకునేందుకు స్విస్రే అనే పునర్బీమా కంపెనీ ఐఆర్డీఏ అనుమతి పొందింది? ముంబై అండి. ముంబైలో తన తొలి శాఖను ఏర్పాటు చేసుకునేందుకు స్విస్రే అనే పునర్బీమా కంపెనీ ఐఆర్డీఏ అనుమతి పొందింది. దీని వివరణ వచ్చేసి నష్ట నివారణ కోసం బీమా కంపెనీలు ఇతర కంపెనీల పాలసీలను నేరుగా కానీ బ్రోకర్ ద్వారా కానీ కొనుగోలు చేసేందుకు వీలు కనిపించేదే పునర్బీమా. ఈ తరహా సేవలు అందించేందుకు స్విస్రే అనే సంస్థ తన తొలి శాఖను ముంబైలో ఏర్పాటు చేసేందుకు ఐఆర్డీఏ అనుమతి పొందింది. సో ఈ పునర్బీమా కంపెనీ పాలసీ అంటే ఏంటండి? నష్ట నివారణ కోసం బీమా కంపెనీలు ఇతర కంపెనీల పాలసీలను నేరుగా కానీ బ్రోకర్ ద్వారా కానీ కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తుంది. నెక్స్ట్, ఇటీవల ఏ ప్రాంతంలో యూనివర్సల్ రైల్ మిల్ను ఏర్పాటు చేశారు? సో దీని
ఆన్సర్ వచ్చేసి భిలాయ్ స్టీల్ ప్లాంట్ అండి. వివరణ వచ్చేసి భిలాయ్ స్టీల్ ప్లాంట్లోని యూనివర్సల్ రైల్ మిల్లో ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ రైల్ను ఉత్పత్తి చేశారు. సో భిలాయ్ స్టీల్ ప్లాంట్లోని యూనివర్సల్ రైల్ మిల్లో ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ రైల్ మిల్ రైల్ను ఉత్పత్తి చేశారండి, 130 మీటర్లు. నెక్స్ట్, 11వ అంతర్జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? సో 11వ అంతర్జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారండి? బెంగళూరులో. దీని వివరణ వచ్చేసి బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ విభాగంలో బంగారు నెమిలి పురస్కారానికి ఎంపికైంది. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ విభాగంలో బంగారు నెమిలి పురస్కారానికి ఎంపికైంది. నెక్స్ట్, అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ ఎవరు? సో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అండి. వివరణ వచ్చేసి కెప్టెన్గా 17 వన్డే మ్యాచ్లలో 1000 పరుగులు పూర్తి చేసి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 18 మ్యాచ్లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ను ఏర్పాటు చేసిన దేశం ఏది? ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ను ఏర్పాటు చేసిన దేశం చైనా. దీని వివరణ వచ్చేసి చైనాలోని క్వింగ్హై ప్రావిన్స్లో గల లాంగ్ యాంగ్జియా ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ను ఏర్పాటు చేసింది. 27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్కు కోసం చైనా $875 మిలియన్లు వెచ్చించింది. దీని నుంచి 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, నీ హక్కులు తెలుసుకో అనే పథకాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? నీ హక్కులు తెలుసుకో అనే పథకాన్ని ప్రారంభించిన సంస్థ బీసీఎస్బీఐ. దీని వివరణ వచ్చేసి వినియోగదారుల బ్యాంకింగ్ సేవల రక్షణ కోసం 2006లో బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్స్ ఆఫ్ ఇండియా బీసీఎస్బీఐ ప్రారంభమైంది. సో బీసీఎస్బీఐ ఎప్పుడు ప్రారంభమైందండి? 2006లో. బీసీఎస్బీఐ ఎస్బీఐ ఫుల్ ఫామ్ బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్స్ ఆఫ్ ఇండియా. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందండి. నెక్స్ట్, మొదటి హ్యూగో చావెస్ శాంతి సార్వభౌమత్వ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? మొదటి హ్యూగో చావెస్ శాంతి సార్వభౌమత్వ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారండి? వ్లాదిమిర్ పుతిన్. దీని వివరణ వచ్చేసి వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ స్మారకార్థం హ్యూగో చావెజ్ శాంతి సార్వభౌమత్వ పురస్కారాన్ని 2016లో ప్రారంభించారు. తొలి పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందుకున్నారు. నెక్స్ట్, చిన్న పట్టణాల్లో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుర్చుకుంది? సో చిన్న పట్టణాల్లో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల తెలంగాణతో ఒప్పందం కుర్చుకుందండి. దీని వివరణ వచ్చేసి ఈ ఒప్పందం జనవరి 18న జరిగింది. ప్రాంతీయ అనుసంధాన పథకంలో భాగంగా తెలంగాణలోని 9 ప్రాంతాల్లో చిన్న విమానాశ్రయాలు నిర్మించనున్నారు. ఎన్ని ప్రాంతాలు అండి? తెలంగాణలో మొత్తం 9 ప్రాంతాలు విమానాశ్రయాలు నిర్మించనున్నారు. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ సహకార వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల ఆంధ్రప్రదేశ్ సహకార వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారండి? టి విజయ్ కుమార్. దీని వివరణ వచ్చేసి ప్రతి రైతు స్థిరమైన ఆర్థిక వ్యవసాయ ఉత్పాదకత సాధించడంలో సహకార వ్యవసాయ రంగం చేతనిస్తుంది. ప్రతి రైతు స్థిరమైన ఆర్థిక వ్యవసాయ ఉత్పాదక సాధించడంలో సహకార వ్యవసాయ రంగం చేతనిస్తుంది. నెక్స్ట్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు కనుగొంది? సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో బొగ్గు నిక్షేపాలు కనుగొందండి. దీని వివరణ వచ్చేసి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలను కనుగొంది. ఇవి చింతలపూడి శెట్టివానిగూడెం ప్రాంతాల్లో 50-70 మీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ప్రధానంగా చింతలపూడి ప్రాంతంలో 2000 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయని అంచనా. లాస్ట్ బిట్ అండి ఇవాళకి, పౌల్ట్రీ ఫెడరేషన్ బ్రీడర్స్ అసోసియేషన్ సర్వే ప్రకారం మాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న నగరం వచ్చేసి హైదరాబాద్ అండి. దీని వివరణ వచ్చేసి ఈ నివేదిక ప్రకారం
దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా హైదరాబాద్లో సగటు వినియోగం 31 కిలోలు అండి. సో దేశవ్యాప్తంగా ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఏడాదికి ఒక్కొక్కళ్ళు ఎంత మాంసం వినియోగిస్తున్నారండి? 5 కిలోలు. కానీ హైదరాబాద్లో మాత్రం 31 కిలోలు. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే యూట్యూబ్లోకి లాగిన్ అవుతారో, నేను ఎప్పుడెప్పుడైతేనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లోకి, ఆటోమేటిక్గా మీకు అక్కడ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.